ప్రెగ్నెంట్ విత్ థిన్ ఎండోమెట్రియం, థిన్ ఎండోమెట్రియం లైనింగ్ పల్స్ గా ఉన్నప్పుడు కూడా మనకి నేను ఇందాక చెప్పినట్టు రక్త ప్రసరణ ఎక్కువగా ఉంది, వాప్ ఎక్కువగా ఉంటే ప్రెగ్నెన్సీ రావట్లేదు అని మనం ఎట్లయితే అనుకుంటున్నామో అట్లనే లైనింగ్ పొర పల్స్ గా ఉన్నప్పుడు కూడా ఎంబ్రియో అతుక్కోవలసిన స్థానం రక్త నాళాలకి దగ్గరగా ఉంటుంది. సో ఈ బ్లడ్ వెసల్స్ లో ఉన్న ఈ ఇన్ఫ్లమేటరీ సెల్స్ వీటన్నిటికి దగ్గరగా ఉండొచ్చు. అండ్ ఈ యొక్క హైపర్ ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా మనకి ఈ ఇంప్లాంటేషన్ అనేది తొందరగా జరిగే అవకాశాలు ఉండవు. సింపుల్ థింగ్ ఎలా చెప్తానంటే, నేను మీకు ఐఎమ్ లిటిల్ బిట్ ఫాండ్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ సీడ్స్ అండ్ గార్డెనింగ్ అని అనుకోవచ్చు మొక్కలు పెంచుకోవటంలో. సో ఇప్పుడు మనం ఒక మొక్క ఇత్తనం నాటామంటే గాలి బారే విధంగా మనం పెట్టాం ఆ ఇత్తనాన్ని, గ్రౌండ్ లోపల పెట్టి దానిపైన మనం కొంచెం మట్టి కప్పేస్తాం. సో దానికి గాలి సోకకుండా, వెలుతురు సోకకుండా కొంచెం వార్మ్ ఎన్విరాన్మెంట్ లో ఉన్నప్పుడు అది స్ప్రౌట్ అయ్యి మొక్క కింద పైకి వస్తుంది. పైకి వచ్చిన లీవ్స్ మనకి ఆక్సిజన్ లెవెల్స్ తీసుకుంది. యాజ్ ఎ సీడ్ ఇట్ డజంట్ నీడ్ ఆక్సిజన్, ఇట్ డజంట్ నీడ్ లైట్ అండ్ ఇట్ నీడ్స్ టు బి బిలో ద సాయిల్. సో అట్లనే ఎంబ్రియో కూడా మనకి ఇంప్లాంటేషన్ అయ్యే టైంలో ఎక్కువ ఆక్సిజన్ లెవెల్స్ ఉండకూడదు. సో లైనింగ్ పొర పల్స్ గా ఉన్నప్పుడు ఈ ఆక్సిజన్ లెవెల్స్ ఈ బ్లడ్ సర్క్యులేషన్ కి దగ్గరగా ఉండటం మూలాన దానికి ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ సరైన బెడ్ చక్కగా లేకపోవటం వలన కూడా అక్కడ ఆ యూట్రస్ కి, లైనింగ్ కి, ఎంబ్రియోకి కమ్యూనికేషన్ అందే అవకాశాలు ఫెయిల్ అవటం వలన ప్రెగ్నెన్సీస్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఈ థిన్ ఎండోమెట్రియంకి గల కారణాలు ఏంటి అనేవి చూసుకుంటే 90% ఆఫ్ ద టైమ్స్ లైనింగ్ పొర పల్స్గా ఉన్న వాళ్ళలో మనం ఆ యొక్క కారణాలని కరెక్ట్ చేసుకుని క్లియర్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. చాలా చాలా రేర్గా క్రానిక్ ఇన్ఫ్లమేషన్, క్రానిక్ ఇన్ఫ్లమేషన్ వలన లైనింగ్ పొర పూర్తిగా పోయి అక్కడ వచ్చి స్కార్ టిష్యూ మాత్రమే ఉంటే అప్పుడు వాళ్ళకి ప్రెగ్నెన్సీస్ రావు. అట్లాంటి వాళ్ళకి పీరియడ్స్ రావు. మనం టాబ్లెట్స్ పెట్టినా కూడా లైనింగ్ పొరలో కొంతవరకు పెరిగి బ్లీడింగ్ అవ్వటం ఇటువంటివి కనపడవు. సో యాజ్ లాంగ్ యాజ్ యువర్ మెన్స్ట్రుయేటింగ్ పీరియడ్స్ వస్తున్నాయి, టాబ్లెట్స్ వేసుకుంటే పీరియడ్స్ వస్తున్నాయి, లైనింగ్ పొర పూర్తిగా పోలేదు ఉంది. సో దాంట్లో మనకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉన్నాయి అని అర్థమవుతుంది. ఇస్ దేర్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ఎండోమెట్రైటిస్ అండ్ ఎండోమెట్రియోసిస్? చాలా చాలా డిఫరెన్స్ ఉందండి. ఎండోమెట్రైటిస్ అంటే గర్భసంచి లైనింగ్ పొరలో వచ్చే ఇన్ఫెక్షన్. ఎండోమెట్రియోసిస్ అనేది గర్భసంచికి పక్కన రెండు ఫాలోపియన్ ట్యూబ్స్, అక్కడ అండాశయాలు రెండు ఉంటాయి. సో ఈ యొక్క లైనింగ్ పొర ఏదైతే ఉందో, మెన్స్ట్రువల్ బ్లీడింగ్ నెలసరి వచ్చింది, ప్రతిసారి బ్లీడింగ్ ఏదైతే ఉందో, ఈ బ్లడ్ ఈ ఫాలోపియన్ ట్యూబ్స్ అండవాహికల ద్వారా అండాశయం పైన వెళ్ళి అక్యూములేట్ అయ్యి అక్కడ గూడు కట్టుకుంటే బ్లడ్, అది ఎండోమెట్రియోసిస్. అంటే అక్కడ ఎండోమెట్రియోసిస్ లో చిన్న ఎండోమెట్రియం టిష్యూ ఉండొచ్చు, అది బ్లీడ్ అయ్యి నెలసరి మనకి అక్కడ గూడు కట్టి చాక్లెట్ సిస్ట్ అంటాము, అది ఎండోమెట్రియోసిస్. ఎండోమెట్రైటిస్ అంటే లైనింగ్ పొర అక్కడే ఉంటుంది, ఆ లైనింగ్ పొరలో మన బాడీ బ్యాక్టీరియాని ఫైట్ చేయడానికి ఇచ్చే చేంజెస్ వల్ల వచ్చే వాపుని మనం ఎండోమెట్రైటిస్ అంటాం. For more information and updates, subscribe to Oasis Fertility. Hit the bell icon for future notifications.